సోము వీర్రాజు అమరావతికి నిధులు తీసుకొస్తే ఆహ్వానిస్తామన్నారు ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. విశాఖ రాయలసీమలకు కూడా కేంద్రం నిధులిచ్చేలా సోము వీర్రాజు కృషి చేయాలన్నారు ఆయన. మూడు ప్రాంతాల అభివృద్ధి తమ విధానమన్నారు. రాజధాని వ్యవహారం రాష్ట్ర పరిధిలోనిదని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసిందని, బీజేపీ ఎంపీ జీవీఎల్ కూడా అదే చెబుతున్నారంటున్న మంత్రి వెల్లంపల్లితో మా ప్రతినిధి రెహనా ఫేస్ టు ఫేస్. రాజధాని అమరావతిలోనే ఉంటుంది, ఇదే బీజేపీ స్టాండ్ అని స్పష్టం చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. అంతేకాదు కేంద్రం అమరావతి చుట్టే అభివృద్ధి చేస్తుందని కూడా ఆయన చెప్పడం జరిగింది. దీంతో ఈ అంశం మీద మనతో మాట్లాడడానికి రాష్ట్ర మంత్రి వెల్లంపల్లి ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సోము వీర్రాజు చాలా స్పష్టంగా చెప్పారు అమరావతి రాజధానిగా ఉండడమే తమ బీజేపీ స్టాండ్ అని. నేను చూశాను సోము వీర్రాజు గారు ప్రెస్ మీట్లు కానీ అక్కడ అమరావతి వెళ్ళడం కానీ, మరి రాయలసీమలో ఏ విధంగా హైకోర్టు పెట్టాలని చెప్పని బీజేపీ వాళ్ళు తీర్మానం చేశారు. మరి ఇప్పుడు మరి హైకోర్టు కర్నూలు పెట్టాలని చెప్పని ఇదే బీజేపీ తీర్మానం చేసింది. సోము వీర్రాజు గారు చెప్పేది ఏంటంటే ఒక బాధ్యత గల పార్టీకి ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆయన ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి ఏ విధంగా మంచి చేస్తారు, ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఏంటి, ఈ రాష్ట్రానికి రావాల్సిన ఏదైతే మనకి విభజన హామీలు ఉన్నా వాటిని ఏదైనా అమలు చేయడానికి ఒక్కటి మేము చేసాము చెప్పమని చెప్పండి. అవి చేయకుండా అమరావతి రైతులు ఏదైతే రెచ్చగొట్టడం, అమరావతి రైతులు అని చెప్పిన రైతుల ముసుగులో రియల్ ఎస్టేట్ చేస్తున్న సంగతి ప్రతి వాళ్ళు తెలిసిన విషయం మనకంతా కూడా. ఇప్పుడు అమరావతిలో ఏదైతే ఉద్యమం జరుగుతుందో అది రియల్ ఎస్టేట్ వాళ్ళు చేస్తారన్న సంగతి అందరూ కూడా తెలిసిన విషయమే. ఏదో అక్కడికి వెళ్ళి మాట్లాడడం కాకుండా నేను సోము వీర్రాజు గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాను, అమరావతి నిర్మాణానికి మీరు డబ్బులు కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా డబ్బులు ఇప్పిస్తున్నారు అది చేయించి పెట్టండి. మా స్టాండ్ ఏంటంటే మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలనేది మా స్టాండ్, మా జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా ప్రభుత్వ స్టాండ్ ఏంటంటే ఇటు విశాఖపట్నం కానీ ఇటు ఉత్తరాంధ్ర కానీ ఇటు రాయలసీమ కానీ ఇటు కోస్తాంధ్ర కానీ డెవలప్ అవ్వాలని మా కోరిక. అమరావతి చుట్టూనే కేంద్రం అభివృద్ధి చేస్తుంది, కేంద్రం తీసుకొచ్చే సంస్థలన్నీ కూడా అమరావతి చుట్టూనే ఉంటాయంటూనే ఆయన రాజధాని విషయంలో కేంద్రాన్ని ప్రధానిని లాగొద్దని కూడా స్పష్టం చేస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది, అది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉందని చెప్పింది. అదేవిధంగా అప్పుడున్న కేంద్ర ప్రభుత్వం శివరామకృష్ణ కమిటీ వేసింది, ఆ శివరామకృష్ణ కమిటీలో ఇచ్చిన నివేదికలో అమరావతి కృష్ణా గుంటూరు మధ్యలో కొంచెం ఇబ్బందికరంగా ఉండదని చెప్పి వాళ్ళు దానికి సూటబుల్ కాదని చెప్పినప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర పరిధిలో ఉన్నప్పుడు మరి కేంద్ర ప్రభుత్వం డైలాగ్ ఒకలాగా ఉంది, భారతీయ జనతా పార్టీ పైన వాదన ఒకలాగా కనబడుతుంది. ముందర కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఉందా లేదనేది సోము వీర్రాజు గారు చెప్పాల్సిన పరిస్థితి ఉంది. అక్కడ ఢిల్లీ నుంచి ఆదేశాలతోనే సోము వీర్రాజు ఈ రకంగా కొత్త స్టాండ్ అంటే రాజధాని అమరావతిలో ఉండాలని చెప్పినప్పుడు గతంలో కూడా ఒక స్పష్టంగా రాజధాని కోసం ఉద్యమించే స్వభావాన్ని ఇప్పుడు వ్యక్తం చేయడం అనేది ఢిల్లీ ఆదేశాలతోనని ప్రచారం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం నేరుగా క్యాపిటల్ అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధి అని చెప్పినప్పుడు బీజేపీ స్టాండ్ ఏ విధంగా ఉంటుంది, రెండోది అలాంటప్పుడు మీరు కర్నూలులో హైకోర్టు ఎలా పెడతా అని చెప్పన్నారు, అదేవిధంగా కేంద్రం నుంచి మీరు క్యాపిటల్కి ఎంత నిధులు రిలీజ్ చేస్తారనేది సోము వీర్రాజు గారు దాని మీద మనకి క్లారిటీ ఇస్తే బాగుంటుందని ఆలోచన. గతంలో చంద్రబాబు కూడా రాజధానికి సంబంధించి సింగపూర్ జపాన్ అంటే వేరే దేశాలను తీసుకొచ్చి ఆయన అమరావతిని పెట్టుకున్నారు, కానీ అప్పుడు కూడా కేంద్రం పాత్ర లేదు అని అంటున్నారు. నేను చెప్పేది ఒకటి, మీరు కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దాంట్లో ఉన్నది, కేంద్రం పార్టీ కేంద్రం క్యాపిటల్ నిర్మించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది, కేంద్ర ప్రభుత్వం అది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోదని చెప్పిన వాళ్ళు ఆల్రెడీ ఇప్పటికి దాదాపు జీవన్ నరసింహ్ గారు చాలాసార్లు చెప్పున్నారు. మరి సోము వీర్రాజు గారు డైలాగ్ ఒకలాగా ఉంది, జీవన్ నరసింహ్ గారు డైలాగ్ ఒకలాగా ఉంది. నేను చెప్పేది ఒకటే, సూటిగా సోము వీర్రాజు గారు మీ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ఉంది కాబట్టి అమరావతిని అద్భుతంగా అభివృద్ధి చేయండి, అలాగే వైజాగ్ను చేయండి, అలాగే రాయలసీమ కూడా చేయాలని మా కోరిక కూడా మాకు. సో ఇది మంత్రి చెప్తున్నారు, అంటే ప్రధానంగా కేంద్రం ఒక రకమైన స్పష్టంగా ఇప్పటికే రాష్ట్రానికి సంబంధించి రాజధాని అనేది రాష్ట్ర పరిధిలో ఉంది స్పష్టం చేసిన నేపథ్యంలో సోము వీర్రాజు కేంద్రం దగ్గర నుంచి స్పష్టత తీసుకురావాలంటున్నారు. అదేవిధంగా అమరావతికి నిధులు తీసుకొస్తే తమకు అభ్యంతరం లేదని స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ ఆర్కేతో రెహనా ఎన్టీవీ తాడేపల్లి నుంచి.